నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి మార్చి మాసంలో జాతకృతి ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పంచగ్రహ కూటమి రాశిలోనే ఏర్పడుతుంది అండ్ న్యాచురల్ 10th హౌస్ అది. అంటే ఏంటి, ఇక్కడ మనకి వర్క్ యొక్క ఒత్తిడి కానీ వర్క్ యొక్క ప్రెషర్ కానీ అధికంగా ఉంటుంది అని అర్థం. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, వర్క్ ప్రెషర్ పెరుగుతుంది, తలకు మించిన భారం కూడా వీళ్ళు వేసుకుంటారు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటూ ఉంటుంది. మరి అలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కదండి, ఇది ఏదైనా ఇబ్బంది పెడుతుందా అంటే రెండూ చేస్తుంది, నేముకి నేమిస్తుంది, స్ట్రెస్కి స్ట్రెస్ ఇస్తుంది. ఈ స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే కాస్త మెడిటేషన్ చేసుకోవడం కానీ లేదా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన కానీ చేయాలి సార్. అలాగే వీళ్ళకి జాబ్ అండ్ బిజినెస్ ఎలా ఉండబోతుంది సార్? జాబ్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే, స్ట్రెస్ మూలంగా కొంత విసుగు వచ్చేస్తుంది, అంతేగాని జాబులు రావని కాదు. ఇక్కడ చక్కగా కొత్త జాబులు వస్తాయి, అప్లై చేసుకున్న ప్రతిదీ ఓకే అవుతూ ఉంటుంది. అసలు ఏ జాబ్లోకి వెళ్ళాలో కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది చెప్పాలంటే. ఎందుకు అంటే 10th లాట్ అంటాం మనం ఇక్కడ. జాబు కారకుడు ఎవరంటే 10వ అధిపతి. ఎవరి జాతక చక్రంలోనైనా 10వ అధిపతి పాడయ్యాడంటే వాళ్ళ జాబులు ఇబ్బంది వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగా ఇక్కడ జాబు కారకుడు రాశిలో అధిక గ్రహాలతో ఉన్నాడు. అంటే ఏంటి, అప్లై చేసిన ప్రతి జాబు ఓకే అవుతూ ఉంటుంది, కన్ఫ్యూజన్లో ఉంటారు, ఈ జాబుకి వెళ్దామా, ఈ అసెంజర్లోకి వెళ్దామా, లేకపోతే విప్రోలోకి వెళ్దామా, ఈ కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది అప్లై చేసుకొని మారడానికి ది రైట్ టైం, ఎక్కువ జాబులు వస్తాయని అనుకోవాలి. ప్లస్ మీరు ఏ జాబ్లోకి వెళ్ళినా కూడా స్ట్రెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మెంటల్గా ఫిక్స్ అయ్యి వెళ్తే, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందని ఫిక్స్ అయ్యి వెళ్తే, మీకు ఫిక్స్ అయ్యి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ఏ జరుగుతున్నా కానీ పెద్ద ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఉండదు. యుద్ధంలోకి వెళ్ళేవాడు నాకో దెబ్బ తగులుతుంది అనుకుని వెళ్తాడు, అందుకని నాకు ఏ దెబ్బ తగలదని వెళ్తే ఆడు చిన్న దెబ్బ తగిలినా పెద్ద దెబ్బలా అనిపిస్తుంది. మ్యారేజ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ కనుక తీసుకున్నట్లయితే సప్తమ స్థానంలో ఏ గ్రహమూ లేదు, కానీ సప్తమంలో రాశి నుంచి అంటే మకర నుంచి అధిక గ్రహాల యొక్క దృష్టి మాత్రం ఉంది. కాకపోతే అందులో శనికుజుల యొక్క దృష్టి కూడా ఉన్నందుకు, కలిసి దృష్టి జరుగుతున్నందుకు మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ కాస్త ఇది రాశిలో స్ట్రెస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే స్ట్రెస్ గ్రహాలు వచ్చినప్పుడు మనిషికి స్ట్రెస్ అవుతుంది సార్ సాధారణంగా. ఈ సప్తమం పైన వాటి యొక్క దృష్టి అనేటువంటిది మ్యారేజ్ మీద ఒత్తిడిని కూడా తెస్తుంది. అంటే ఎట్లా అంటే, కొంతమంది చూడండి సంబంధాలు చూస్తుంటారు, వీళ్ళకి తెలియదు, సొసైటీకి తెలియదు, అరే ఇంకా పెళ్లి చేస్తలేరా, ఇంకా పెళ్ళి ఇంకా కుదరలేదా మీకు, ఇట్లాంటివి కొంచెం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాస్త అధికంగా కనుక ప్రయత్నం చేసినట్లయితే కుదిరే ఛాన్సెస్ కూడా ఉంది. అలాగే వీళ్ళకి మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ రెండవ భావంలో గురువు అస్తంగత్వం చెందున్నాడు, రెండవ భావమే ధనభావం. అయితే ఇది ఎక్కడ ఇస్తుంది ప్రాబ్లము అంటే, మనము ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటాము, నడిపిస్తున్న బిజినెస్లోంచి సర్క్యులేషన్లో ఉన్న మనీ తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఆ తప్ప అసలు చేయకూడదు ఈ మాసంలో. ఎందుకంటే వ్యయాధిపతి కంబస్ట్ అయ్యాడు రెండులో ఉండి. ఎప్పుడైనా వ్యయాధిపతి రెండులో కంబస్ట్ అయితే అది కూడా అతనికి మూడో ఆధిపత్యం వస్తే, మూడు అనేది సర్క్యులేషన్, వ్యయం అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఖర్చులు రెండులో కంబస్ట్ అయ్యాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ ఏం కాదులే ఏముందిలే ఇది తీసుకుని అందులో పెట్టేద్దాం అని అనుకుని ఇదంతా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ రిటర్న్ వస్తాయి అనుకుంటే అక్కడ స్టక్ అప్ అవ్వడం వల్ల ఈ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి పొరపాటును కూడా March 20th వరకు సర్క్యులేషన్లో ఉన్న మనీని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో ఇన్వెస్ట్ చేయకూడదు, గ్యారంటీస్ లేని విషయాల్లో, ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే ఫైనాన్స్ విషయంలో ఇబ్బంది వస్తుంది. అదేమి చేయలేదు, హ్యాపీగా ఉంటారు, మనీ విషయంలో బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ రంగాల్లో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కొంత రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళొచ్చండి, వేరే వేరే వాటికంటే కూడా. ఎందుకంటే చతుర్థ వ్యయాధిపతి ఎవరైతే ఉన్నారో అతను అస్తంగత్వం చేసుకున్నప్పటికీ రాశిలో కుజుడు ఎగ్జాల్టెడ్ ఉన్నాడు. రాశిలో కుజుడు ఎగ్జాల్టెడ్, కుజుడు ఏంటి భూములకు కారకుడు, శుక్రుడు ఉన్నాడు గృహాలకు కారకుడు, కన్స్ట్రక్షన్స్కి కారకుడు. సో కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కానీ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వేరే వాటి కంటే కూడా కొంత బెటర్. వీళ్ళని ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలని చెప్తారు? జాగ్రత్త అంటే ఇందాక నేను చెప్పినట్టుగా సర్క్యులేటెడ్ మనీని తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంది, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బంది ఏం రాదు. చాలామంది చేసే మిస్టేక్ అయితే, చాలామంది నేను చూస్తుంటాను ఇది కేసెస్, ఏమైందయ్యా ఎందుకు ఇట్లా ఇబ్బంది పడ్డారు, ఎందుకు ఇట్లా ఇదయ్యారంటే, లేదు సార్ బోల్డ్ అని తప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టినాం సార్,
ఈ వడ్డీలు కట్టడానికి మాకు వేరే బిజినెస్లు తీసుకెళ్ళి వడ్డీ కట్టామంటుంటారు. లేనట్లయితే నడుస్తున్న దాని నుంచి డబ్బులు తీసుకెళ్ళి అందులో పెట్టాం సార్, అది స్ట్రక్ అయిపోయింది, ఇదే అయిపోయింది, అది అయిపోయింది. ఎందుకంటే నడిచేదాన్ని తీసి వేసాము. ఏమవుతుంది, ఇక్కడ మరి జీతాలు ఇచ్చుకోవాలి, ఖర్చు తీయాలి. ఒక అతను, ఒక హోటల్ అతను ఇట్లాగే ఏం చేసేవాడు అంటే హోటల్ మంచిగా నడుస్తుండేది, చక్కగా దాని పైసలు వస్తుండే, ఇంకోటి ఏదో స్టార్ట్ చేసి డబ్బులను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అక్కడ ఇరుక్కుపోయేవి, ఇరుక్కుపోయేసరికి జరిగేది ఏంటి, ఇక్కడ నడవదు, ఇది రిటర్న్ మళ్ళీ వస్తే ఈ జీతాలు ఇవ్వడము, పప్పులు ఉప్పులు అన్నీ కొనుక్కోవడము, హోటల్ నడిపించేటోడు. మంచిగా నడుస్తున్న దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇది ఇరుక్కుపోయి నడుస్తున్నది ఆగిపోయి, ఎందుకంటే డబ్బులు వస్తేనే కదా మళ్ళీ నడిచేది. ఒకరోజు హోటల్ నడవాలంటే వాడు బియ్యము పప్పులు ఉప్పులు అన్నీ ఏ రోజు కాలేజు వారానికోసారి తెచ్చుకుంటారు వాళ్ళు, అది ఇది అయిపోద్ది. అంటే ఉదాహరణ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి తప్పిదాలు చేస్తుంటాం మనం తెలియక. అది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. వీళ్ళని ఎలాంటి రెమెడీ చేస్తే మంచి జరిగే అవకాశం ఉందంటారు? ఎలాంటి రెమెడీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారంటే ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, దుర్గా ఆరాధన చేయాలి. ఆరాధన అంటే చాలామంది డౌట్ వస్తుంది, ఆరాధన అంటే ఏం చేయాలి, ఆరాధన అనగానే వాళ్ళు ఏదో ఇమాజినేషన్ చేసుకుంటారు. సింపుల్ ఏం లేదు, దుర్గా అష్టోత్తరాలు ఉంటాయి, ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మి నమః అని ఉంటుంది. ఆ అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ తీసుకొని చక్కగా అక్కడ ఇట్లా వేసుకుంటూ, చక్రం ఉంటే చక్రం, లేకపోతే మా అమ్మలకు ఒక ప్లేట్లో కూడా వేసుకుంటూ దుర్గానామాలు చేసుకోవచ్చు. కుంకుమ కూడా లేదు, ఉట్టి చదువుకోవచ్చు. అండ్ అట్లాగే నిత్యం ఓం దుర్గాయ నమః అనుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. సరే, ఇప్పుడు గోచార ఫలితాలను ఇప్పుడు చెప్పారు కదా, మరి జన్మజాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది, మరి దీనికి దానికి సంబంధం ఏంటి, అసలు ఎలా చూసుకోవాలి? ఇక్కడ ముఖ్యంగా అందరూ చూసుకోవాల్సిన జన్మజాతకమే, అందులో సందేహం లేదు. దాన్ని ఎట్లా చూస్తామో ఏంటి అంటే, మనం జన్మించినప్పుడున్న డేట్ తీసుకోవాలి, మంత్, ఇయరు, పుట్టిన సమయం కూడా చాలా ప్రధానం ఇక్కడ. ఎందుకంటే సమయాన్ని బట్టి లగ్నం ఏర్పడుతుంది. 12 లగ్నాలు మేషం నుంచి మీనం వరకు, ఏ లగ్నంలో జన్మించాము, మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహాల స్థితి ఏంటి, ఆ గ్రహాలు ఏ యోగాలు కలిగి ఉన్నాయి, ఒక్కొక్క గ్రహం ఒక్కో యోగం కలిగి ఉంటుంది, ఆ యోగాన్ని బట్టి ఇప్పుడు దశ ఏం నడుస్తుంది, భుక్తి ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, ఇంకా లోతుకి వెళ్తే ప్రాణ సూక్ష్మ దశలు కూడా ఉంటాయి, అవి చాలా లోతుకు వెళ్ళాల్సిన విషయాలు అవన్నీ. అయితే ఈ దశాభుక్తి అంతరాలు మీరిప్పుడు చేసిన ప్రయత్నానికి సపోర్ట్ చేస్తున్నాయా లేదా? ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొంతమంది అంటుంటారు ఏమండి నేను ఎంత ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తాను ఇల్లు కొనడం అవ్వట్లేదు, పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటారు, ఓ బిజినెస్ సక్సెస్ అవ్వాలనుకుంటూ ఉంటారు, లేకపోతే ఒక ఇంకేదైనా సంథింగ్, ఒక ప్రయోగం చేస్తుంటాడు ఒక మనిషి, ఒక రీసెర్చ్ చేస్తున్నాడు, ప్రయోగం టైమింగ్, ఆ రీసెర్చ్లో సక్సెస్ అవ్వాలి, లేకపోతే ఇంకోటి సంథింగ్, ఒక రాజకీయాల్లోకి వెళ్ళాలి, లేదా ఒక జాబ్ సంపాదించాలి, ఆ కొత్త జాబ్లోకి ఎంటర్ అవుదామంటే అవ్వదు. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ సపోర్ట్ చేయదు ఫస్ట్. అందుకని మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన పర్సనల్ చార్ట్, అంటే ఇప్పుడు నడుస్తున్న డీబీఎస్ ఏంటి, ఏ యోగంలో ఉంది, ఇవన్నీ దీనికి చూసుకొని దానికి సంబంధించిన మనకు తెలుసుగా చిన్న చిన్న రెమెడీస్, ఏమైనా పెద్దగా ఏం పోకర్లేదు. చిన్న ఇంట్లో కూర్చొని స్తోత్రం చదువుకుంటే, ఇది కలియుగం కాబట్టి భగవంతుడి అనుగ్రహంతో ఇమీడియట్లీ పని జరుగుతుంది, ఇంట్లో కూర్చొని చదువుకునే దాంతో అమ్మవారి నామాలతోనే. మరి మీకు సందేహం కలుగుతుంది ఇక్కడ, మరి మన జన్మజాతకం ఏది గోచారం ఏదో చెప్పుకుంటున్నామని. ఇప్పుడు మీరు ఉన్నారు ఉదాహరణకి బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలంటే బయట ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది, నాలుగు పక్కలు వెళ్తారా, వెయిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే కర్ఫ్యూ ఉంది, లేకపోతే కోవిడ్ మనకి ఇప్పుడు రకరకాలు అవుతుంటాయి, వెళ్ళలేరు, స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఈ రూటు వెళ్తే ట్రాఫిక్ ఉందంటే మనం ఇంకో రూట్ ఎంచుకుంటాం. బయట ఉండే వాతావరణం ఈజ్ గోచారం. ట్రాఫిక్ బయట ఎట్లా ఉంది, కండిషన్ ఎలా ఉంది, లేదా వర్షం పడుతుందా, బోరుని వర్షం పడుతుంటే బంద్ చేసుకుని వెళ్ళిపోలేరు, ఏదో రెయిన్ కోట్ వేసుకొని వేసుకొని ఎట్లా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలని డిసైడ్ చేసేది గోచారం. ఓకే, మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోవాలనుకుంటే, కానీ ఎంత ఇబ్బంది పడతాము, దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ రాంగ్ టైం అని చెప్పేది గోచారం. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచార ఫలితాలు. ఇప్పుడు దానికి సపోర్ట్ చేస్తుంది జన్మజాతకము, సపోర్ట్ చేస్తుంది గోచారం, సపోర్ట్ చేస్తుంది, ఇమీడియట్లీ పని అయిపోతుంది. సపోర్ట్ చేయదు, మనం 100 ఇల్లులు తిరిగినా ఒక ఇల్లు కొనం, సపోర్ట్ చేస్తుంది ఒక ఇల్లు చూసి ఇది బాగుందని చెప్పి కొనేస్తాం, అది దానికి దీనికి ఉన్నటువంటి కనెక్షన్. అందుకని ఏంటి, గోచారం ఎట్లా ఉంది, కాలం ఎట్లా ఉంది, బయట కండిషన్ ఎట్లా ఉంది చూసుకొని మనం ఎట్లా వెళ్తామో. చిన్న ఒడియాలు ఎండ పెట్టుకోవాలంటేనే బయట ఎండ వస్తుందా లేదా అని ఇంట్లో తల్లి చూస్తుంది, అవునా? అట్లా ఏంటంటే ఆ కండిషన్ చూసుకొని వెళ్ళేదే గోచారం. కాబట్టి గోచార ఫలితాలు ఎట్లా ఉన్నాయని మనం వారం ఫలితాలు, మాస ఫలితాలు, పక్ష ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, అది మెయిన్గా చూసుకోవాల్సింది. దానికి తగ్గట్టుగా ఈ గోచారం ఇప్పుడు ఇట్లా ఉంది,
ఒక రాజకీయ ప్రయత్నం చేస్తున్నాడు ఒక వ్యక్తి, గోచారం సరిగా లేదు, దానికి తగ్గ స్తోత్రమో లేకపోతే ఏదో దానమో ఇచ్చుకొని క్లియర్ చేసుకోవడం. అది శ్రీమాత్రే నమః.